అమ్నేషియా పబ్ ఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరొక గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది। ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన బాలికపై సామూహిక అత్యాచారం చేశారు కీచకులు। వీడియోలు తీసి యువతిని 2 నెలల పాటు బ్లాక్‌మెయిల్ చేశారు। పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు। బాలిక కొన్ని రోజులుగా ఆందోళనగా ఉంటోంది। తల్లి గమనించి ఆరా తీసింది। సైకియాట్రిస్ట్ కి దగ్గరకు తీసుకెళ్లారు। కౌన్సిలర్ ముందు తన గోడు చెప్పుకుంది బాలిక। దీంతో తల్లిదండ్రులు మే 30న కాఖానా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు। మైనర్ తో పాటు మరొక ఇద్దర్ని అరెస్ట్ చేశారు పోలీసులు। పరారీలో ఉన్న మరొక ఇద్దరి కోసం గాలిస్తున్నారు। గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ మనకు అందిస్తారు। కమల్, అసలు ఈ ఘటన ఎప్పుడు వెలుగు చూసింది, ఎప్పుడు జరిగింది? అక్షయ, 30వ తేదీన, గత నెల 30వ తేదీన కార్ఖానా పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు। 2 నెలలుగా బాలికను ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్నటువంటి రితేష్ అనేటువంటి యువకుడు, మరో మైనర్ బాలుడు, ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు। ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన తర్వాత అమ్మాయిని ట్రాప్ చేశారు। ట్రాప్ చేసి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక లాడ్జికి తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారం చేశారు। ఆ అత్యాచారం చేస్తున్నటువంటి దృశ్యాలను వీడియో తీయడంతో పాటు 2 నెలల పాటు అమ్మాయిని ఆ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేశారు। ఆ బ్లాక్మెయిల్ చేయడంతో పాటు రితేష్ కు చెందినటువంటి హర్షిత్, శౌర్య అనే మరో ఇద్దరు స్నేహితులు కూడా తోడయ్యారు। మొత్తంగా 5గురు, ఇద్దరు మైనర్లతో పాటు 3గురు మేజర్లు ఉన్నటువంటి యువకులు అమ్మాయిని దాదాపు 2 నెలల పాటు 2 లాడ్జిల్లో సామూహిక అత్యాచారం చేశారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది। దీనికి సంబంధించి పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు ఎక్కడెక్కడైతే బాలిక చెప్పిందో, ఏ లాడ్జిల్లోకి తనను తీసుకెళ్లారు, తనపై అఘాయిత్యానికి ఒడిగట్టారని బాలిక పేర్కొందో, వాటన్నిటిని కూడా ఆధారాలు సేకరించి అందరూ నిందితులను కూడా 3గురు మేజర్లతో పాటు 2 మైనర్లను కూడా అరెస్ట్ చేశారు। అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు। 2 కూడా జువెనల్ హోమ్కు తరలించారు। మైనర్లను మరో 3గురిని రిమాండ్కు తరలించారు। ఇది తన వీడియోలు తనకు ఇవ్వాలంటూ బాలిక దాదాపు 2 నెలల పాటు బతిమాలుతూనే ఉంది। ఎక్కడ కూడా తనను బ్లాక్మెయిల్ చేయొద్దు, తన పొరపాటు జరిగింది, ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకోవడమే తన పొరపాటు జరిగింది అంటూ వేడుకున్నప్పటికి కూడా బ్లాక్మెయిల్ చేస్తూ తనపై అత్యాచారం చేశారని చెప్పారు। 2 నెలల పాటు ఇంట్లో బాలిక ప్రవర్తన గమనించినటువంటి తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ను సంప్రదించారు। సైకియాట్రిస్ట్ వద్ద అసలు ఏం జరిగింది అని అడిగిన సందర్భంలోనే ఇదంతా కూడా చెప్పింది। తనపై గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ దారుణమంతా కూడా సైకియాట్రిస్ట్కి చెప్పడంతో ఆ సైకియాట్రిస్ట్ చొరవతోనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు। కార్ఖానా పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు। ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించి 2 మైనర్లతో పాటు 3గురు మేజర్లను అరెస్ట్ చేశారు, రిమాండ్కు తరలించారు। ప్రస్తుతానికి కార్ఖానా పోలీసులు ఆ కేసుకు సంబంధించి మైనర్లు కావడంతో బాలికతో పాటు నిందితులుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా మైనర్లు కావడంతో కొంత రహస్యంగా గోప్యంగా దర్యాప్తు జరిపామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు। అక్షయ, అంటే వరుస ఈ గ్యాంగ్ రేప్ ఘటనలో అందరూ మైనర్లే ఉండడాన్ని ఏ విధంగా చూడాలంటారు కమల్? అంటే ఇది సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవ్వడము, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వాటికి అందులోనే పరిచయాలు ఎక్కువగా జరుగుతున్నాయి। ఇది చూసినప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి బాలికను ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం చేసుకున్నారు। చాలా రోజుల క్రితమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తన వార్షిక నివేదికలో చాలా స్పష్టంగా చెప్పారు। హైదరాబాద్ పోలీసులు వాళ్ళు ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో ఎక్కడైతే హైదరాబాద్లో అత్యాచారాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ప్రతి అత్యాచారం దగ్గర కూడా దాదాపు 1-5% మినహాయిస్తే 95% అత్యాచారాలు కూడా తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, ఎక్కడో చోట పరిచయమైనటువంటి వాళ్ళ ద్వారానే జరుగుతున్నాయని చెప్పి కూడా తెలిసింది। ఈ కార్ఖానాకు సంబంధించినటువంటి ఘటన కూడా ఇన్స్టాగ్రామ్లో బాలికను పరిచయం చేసుకున్నారు। పరిచయం చేసుకున్న తర్వాత కొద్ది రోజులు స్నేహంగా నటించారు, దగ్గరగా ఉంటున్నట్లుగా, ఆప్యాయంగా ఉంటున్నట్టుగా నటించి ఈ దారుణానికి ఒడిగట్టారు। వాళ్ళు ఒక లాడ్జికి తీసుకెళ్లి అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నటువంటి వీడియోలను తీయడం, అమ్మాయిని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ 2 నెలల పాటు వారి స్నేహితులను కూడా పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారు, ఇదంతా కూడా తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు। అంటే ఏం జరిగింది, బాలిక 2 నెలల పాటు ఎందుకు ఈ విధంగా ఉంది అన్నది వారికి కూడా అర్థం కాలేదు। ఎప్పుడైతే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిందో బాలిక అప్పుడు ఓపెన్ అయిపోయి సైకియాట్రిస్ట్కు మొత్తంగా వివరాలన్నీ కూడా చెప్పింది, ఏం జరిగింది, తాను ఎందుకు ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అన్నది కూడా పూర్తిగా చెప్పడంతో పోలీసుల దర్యాప్తులో ఇవన్నీ కూడా నిజాలను తేలడంతో వాళ్ళని అరెస్ట్ చేసి 2 మైనర్లతో పాటు 3గురిని కూడా రిమాండ్ చేశారు। పోలీసుల దర్యాప్తు
కొనసాగుతోంది ఇంకా వీళ్ళు గతంలో ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ లో పాల్గొన్నారా లేదా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది అక్షయ్. ఓకే కమల్, థాంక్యూ.